clear. Thank you. So, Pawan Kalyan garu, Mayawati garu tho kalavatam, Bahujan Samaj Party tho Janasena kalisi Andhra Telangana lo elections lo contest cheyabothunnaro. Evandi Bahujan Samaj Party anedi Kanchiram garu, Pawan Kalyan garu enno saarlu cheppina Kanchiram garu పెట్టిన పార్టీ అంటే డబ్బు రాజకీయాలు కాకుండా నిస్వార్థంగా చేసి అనవసరమైన పబ్లిసిటీ లేకుండా చేసిన ఒక పార్టీ అది. ఇలాంటి పార్టీ జనసేనతో కలవటం అంటే ఇదే పార్టీ ఎందుకు మాయావతి గారు ఇందాక మీటింగ్లో అన్నారు కదా, మరి మీరు చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళతోటి మాట్లాడారు కదా, ఏంటి పరిస్థితి అంటే ఎందుకు ఆయన ఎవరితో కలుస్తాడో ఆయనకే తెలియదు, 100 మందితో కలుస్తున్నాడు, ఎవరితో పడితే వాళ్ళు తెలుస్తున్నాడు, వాళ్ళ పార్టీ పని అయిపోయింది మేము ఇంకా ముందుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు బహుజన్ సమాజ్వాదీ పార్టీ గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఎందుకంటే ఇది నార్మల్ సర్కిల్లో మామూలుగా ఉండేవాళ్ళకి తెలవపోవచ్చు, కానీ ఎస్సీ ఎస్టీ బీసీలో బలమైన పేరు ఉన్న పార్టీ, చాలా బలమైన పేరు ఉన్న పార్టీ. ఎందుకంటే యూపీలో ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద పడ్డ ఆ అణిచివేతనే తిరుగుబాటుగా వచ్చిన ఒక పార్టీ ఇది, అలాంటి ఒక పార్టీ. ఇప్పుడు ఎందుకు మాయావతి గారు కూడా చీఫ్ మినిస్టర్ చేశారు యూపీకి, ఆవిడ ఒక ఎస్సీ మహిళ, అసలు చెప్తున్నా కాంటెక్స్ట్, మనం ఇక్కడ కులాల గురించి చెప్తుంది కదా, కానీ ఆవిడ ఒక ఎస్సీ మహిళ, ఆవిడ అక్కడికి వచ్చింది. అక్కడ ఇలాంటి డబ్బు రాజకీయాలు ఏం లేకుండా మొదలుపెట్టి ఇలాంటి పార్టీ మీకు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎలాగంటే వాళ్ళు ఎవరికి బ్రాహ్మిన్స్కి ఒక 10% సీట్లు ఇచ్చి అసలు ఊహించని ఒక విధంగా ఒక వ్యూహంతో వాళ్ళు కొట్టుకొచ్చారు. చాలా బలమైన పార్టీ అది. ఎందుకంటే యూపీ అంటే ఏంటి ముందు అది ఆలోచించండి. ఉత్తరప్రదేశ్ ఒక్క దాంట్లోనే మీకు 403 ఎన్నో అసెంబ్లీలు ఉన్నాయి, ఒక 80 MPలు ఉన్నాయి వాళ్ళకి పార్లమెంట్లో. అంటే మొత్తం ఇండియాలో ఉన్న 543 MPల్లో 80 MPలు కేవలం యూపీలోనే ఉంటాయి. ఇప్పుడు మన ఒక 50 ఎన్నో మనయి కదా, ఏది తెలుగు మన ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ కలిపి ఒక 54 సీట్లు 52 సీట్లు మనయి ఉంటాయి, పాతికి మనయి పాతికి ఆళ్ళే అలాగా. సో ఈ మొత్తం సీట్లు అక్కడ ఉన్నవే, ఇవి మాత్రమే ఫామ్ అయితే ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవడం ఏమంత కష్టం? పవన్ కళ్యాణ్ గారు ఆవిడ ప్రైమ్ మినిస్టర్ చేయడానికి మా సపోర్ట్ మేము ఇస్తాం అంటే అది ఊరికి ఇచ్చిన మాట కాదు. అసలు ఇది ఇప్పుడుకిప్పుడు ఇలా మనకు ఎవరికన్నా ఐడియా కూడా ఉందా? ఇది ఇవాళ నిన్న మొదలుపెట్టినది అయితే కాదండి, నేను ఒక ఒక సెగ్రిగేటెడ్గా ఒక ప్లాన్డ్గా చాలా ఇదిగా చేసుకోవస్తున్నాడు. ఈయన అయ్యబాబోయ్ రాజకీయం తెలియదు, పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలియదు అన్నాడు పిచ్చుండు నా దృష్టిలో. ఇప్పుడు వరకు ఒక చిన్న డౌట్ ఉండేదండి, ఏమనంటే గవర్నమెంట్ నిజంగా మనం ఫామ్ చేస్తామా లేదంటే హంగు వద్దేమో, ఇక్కడ తెలుగుదేశం ఉంటే ఎలాగా, అది ఉంటే ఎలాగా, ఇది ఎలా ఉంటే ఎలా, ఇలాంటి చిన్న చిన్న అనుమానాలన్నీ ఉంటాయి చూసారా, వాషౌట్ అవన్నీ తీసవతల పడేయండి. ఇంకా వైఎస్ఆర్సీపీ కొట్టుకట్టేసుకోవాలి, తెలుగుదేశం ఎలాగో చచ్చిపోయింది వైఎస్ఆర్సీపీ కొట్టుకట్టేసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండటం వల్ల ఆయనకు ఉపయోగం లేదు, ఆయన ఉండనివ్వరు, ఆయన ఇంకా జయలేదు అప్పుడు రెండోది ఉండవరు నాకు తెలిసినంతవరకు. ఇట్స్ మై ఒపీనియన్ అగైన్. ఇప్పుడు జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, రాసి పెట్టేసుకోండి అంతే, ఇంకా అనుమానం అనేది లేదు నాకు, పక్కాగా జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, వ్యూహం మామూలుగా లేదు మనిషిది. ఇప్పుడు సీట్లు ఎవరెవరు అనేది అడ్జస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు కమ్యూనిస్టులు, బీఎస్పీ, జనసేన మూడు కలుపుతున్నాయి, మూడు ఆదర్శవంతమైన పార్టీలు, ఈ మూడు కలుపుతున్నాయి. ఇది మాటలు కాదండి, ఇది మామూలు విషయం కాదు. ఇది బోత్ సైడ్స్ 42 MPస్ అంటారా, ఓకేనండి, వాటెవర్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఒకటి అవుతారు. గ్లో అంటే మామూలుగా ఉంది ఏంటంటే అసలు స్ట్రోక్ ఎవరైనా ఊహించగలమా? గ్లో అంటే మరి వస్తుంది ఎందుకు రాదు? అక్కడ వేసినోడు ఎలాంటి వ్యూహాలు అవుతున్నాడు? మీరేసి ప్రతి వ్యూహానికి నేను ప్రతి వ్యూహం వేస్తాను అన్నాడు కదా, ఆ ప్రతి వ్యూహం ఇది. దెబ్బ మామూలుగా తగలు చూస్తూ ఉండండి వాళ్ళిద్దరికి నిద్రల పాటకి వాళ్ళ నుంచి ఒక్కొక్కడికి. ఏ ఆ రాజకీయం తెలియదా పవన్ కళ్యాణ్కి? చూస్తూ ఉండండి రాజకీయం అంటే ఏంటో చూపెడతాడు మీ అందరికీను, ఒక్కొక్కడికి రాజకీయం అంటే ఏంటో కరెక్ట్గా దింపేస్తాడు చూస్తూ ఉండండి ఒక్కొక్కడికి. అయిపోయింది, జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, రాసి పెట్టుకోండి, ఇంక మీరు అనుమానం ఏం లేదు ఇందులో నాకు, దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం సమాజ్వాదీ పార్టీ కలుగుతున్నాం, కమ్యూనిస్టులు కలుగుతున్నాం, ఆంధ్ర తెలంగాణలో ఎంపీలకి మనం కంటెస్ట్ చేయబోతున్నాం, మనం బలంగా తయారవబోతున్నాం, ఇది రాసి పెట్టుకుని అయిపోయింది అంతే. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఎంత బలంగా నిలబడబోతున్నాడో చూడండి, మామూలుగా కాదు, సెంట్రల్లో చక్రం తిప్పుతుంటే ఏంటో చూపెడతాడు, మీ ప్రతి వ్యూహానికి ప్రతి వ్యూహం తయారు చేస్తున్నాడు. ఆల్రెడీ ఉంది, మీరెక్కడ సరిపోతారు మీ చచ్చు రాజకీయాలు, ముసలి రాజకీయాలు చేసుకుంటాను, మీరు మీ ముసలి రాజకీయాలు మీరెక్కడ సరిపోతారు ఇంకా పవన్ కళ్యాణ్ దెబ్బకి? మన పాతికి తెలంగాణ 17, అక్కడ ఒక 80 రాసి పెట్టుకోండి మొత్తం, ఇందులో 90% సీట్లు మనకు వచ్చేపోతే అడగండి మీరు. నన్ను ఎంపీలు మనకు రాబోతున్నాయి, నేను కేవలం నేను ఎంపీలు ఎలా పోయినా పర్లేదు, ఎమ్మెల్యేలు వచ్చేస్తే చాలనుకుంటున్నాను, ఎమ్మెల్యేలు మనం కన్ఫామ్గా కొట్టేస్తున్నాం ఈ దెబ్బతో అయిపోయింది. ఎంపీలు కూడా మనకు మెజారిటీ ఎంత, ఇప్పుడు మనం లెక్క ఎంపీలు వేసుకోవాలి తప్ప ఎమ్మెల్యేల గురించి మనం పట్టించుకోవాలి, మనది ఆల్రెడీ వచ్చేసింది.
ఇప్పుడు జనరల్గా ఎస్సీ ఎస్టీలు వైఎస్ఆర్సీపీకి అంటారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ ఇటు తిరగకపోతుందని అడగండి. వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే పరిస్థితులు రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయని చూపెడతారు పవన్ కళ్యాణ్. చూడండి 2019 ఇండివిజువల్గా జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, వీళ్ళ కేవలం సమాజ్వాదీ పార్టీ జనసేన సిపిఎం సిపిఐ మనం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం, రాసి పెట్టుకోండి ఇది అంతే కన్ఫర్మ్. నాకు రిలీఫ్డ్గా ఉందండి లోపల, ఎలాగే ఎలాగే నీతిగా చేయాలి అంతా చేయాలి అయినా ఎలా నిలబడాలి ఏంటి 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 అనుకున్నానో దెబ్బ బలంగా తగిలింది ఒక్కొక్కడికి. నేను నిద్రలట్టావు ఈ వీళ్ళకి ఇంకా నిద్రపట్టావు నేను చెప్తున్నాను. ఇంకా నేను ఎన్నిసార్లు చెప్పిన అదే చెప్పాలి, నా తృప్తిగా ఉంది ఇది. ఇంక ఎక్కువ మాట్లాడదని ఏం లేదు, జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, కావాల్సిందల్లా ఓట్లు జాగ్రత్తగా ఇచ్చండి మన వాళ్ళతోటి. జనాల్లోకి వెళ్ళండి, మన నిన్న మన మేనిఫెస్టో పాయింట్లు నీకా నాకనే చెప్పాడు, రైతులకి ఇంత బలమైన మేనిఫెస్టో ఇప్పుడు వరకు పెట్టలా. మన దేశం 70 ఏళ్ళ సర్వీస్లో ఇంత అవుట్ ఆఫ్ ద బాక్స్ మేనిఫెస్టో ఇప్పుడు వరకు మనం చూడలేదు. అలాంటి మేనిఫెస్టో పెట్టాడు, దాన్ని జనాల్లో తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడు ఇయ్యే మీకు అత్యంతం ఇచ్చేస్తాను కదా, అలా కదండి అసలు పనిచేసే మహిళలకి గవర్నమెంట్ తరఫున బేబీ కేర్ సెంటర్లు పెడతానంటే అసలు ఊహ ఎవరికన్నా ఉందా? అలాగే రోడ్డు మీద పనిచేసి చిన్న సన్నగారు ఇప్పుడు ఈ వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వాళ్ళకి యుఎస్లోనే ఇక్కడ ఉన్నట్టు మీకు ఇంకేం పెట్టం మేము, మీకు అసలు ఆబ్లిగేషన్ పెట్టం, ఎలాంటి హెరాస్మెంట్ మీకు గవర్నమెంట్ నుంచి ఉండదు. అంటే పోలీసుల నుంచి వెళ్ళి మీకు హెరాస్మెంట్ ఉంటుందంటే వాళ్ళు ఎంత రిలీవ్ అవుతారో తెలుసా? గ్రౌండ్లో పట్టుకుంటున్నాడండి నేను చెప్పేది అదే, ఇది ఎవరికి తెలియదు. పబ్లిసిటీ వాళ్ళు ఇచ్చిన ఓపెన్ ఎలాంటి ఎలా వెళ్తారు చూడండి. అలాగే టెండర్ బిజినెస్ ఇప్పుడు 1000 రూపాయలు ఇద్దాడండి, 1100 కలెక్ట్ చేస్తాను మొత్తం మీద నెలలోనట్టు. అలా ఎడుతా ఎడుతా వాళ్ళకి అంటే 10 రూపాయలు వడ్డీయా, అలా ఇచ్చి వాళ్ళకి అలా ఓక అందనట్టు మొత్తం మీ పావులో వడ్డీ నేను ఇస్తానంటున్నాడు వాళ్ళందరికీ. రోడ్డు మీద రోజు టెండర్ లైన్లో తిరుగుతానంటారు టెండర్ వాళ్ళు, అలా వాళ్ళని తీసి ఇది పెడతానంటున్నాడు. అసలు ఎలా ఆలోచిస్తున్నాడు అండి, ఈయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు? ఇప్పుడు ఇచ్చివాడు ఉన్నా చూసి చేసుకోవడంలోనే ఉంటుంది కదా గొప్పతనం. నేను ఇస్తాను, నేను మీకు బోల్డ్ సలహాలు ఇస్తాను, కానీ మీరు ఏది మంచిది ఏది చెడ్డది అనుకుంటున్నానే నాయకుడి లక్షణం అదే కదా, అన్ని నాయకుడికి తెలవాలని కాదు. కానీ నీకు చాలా విషయాలు తెలుసు, అది గొప్ప విషయం. మనం అంటే మనకి ఎవరన్నా చెప్పినప్పుడు ఇది మంచిది చెడ్డది అనేది జడ్జ్ చేయగలనేమో తప్ప నేను, ఆయన అలా కాదు, మంచిది చెడేది కూడా ఆయనకు తెలుసు, ఇది ఎలా కాదు ఇలా చెయ్యని చెప్పగలడు ఆ దమ్మున్న మనిషి. ఇలాంటి వాడు రావాలండి. ఇక్కడ ఒక విషయం అండి, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఏమంటారు ఇది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడండి ఆయనకి సీటు కావాలా వద్దా, ఆయన సీఎం అవుతాడు లేదా ఆయనకి పెద్ద లెక్క కాదు, కానీ ఇలాంటి వాడు ఒక మనం పాడైపోతాం అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా చెప్పకూడదు ఎలాంటి అంత చిత్తశుద్ధున్న బడ్జెట్, 1-2 లక్షల కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ ఉంటే దాని లోపు జనాలకు ఫ్రీ ఎడ్యుకేషన్ హెల్త్ రైతులకేమో ఈ తలకాయ పోట్లు లేని ఒక పనులు ఇలాంటివన్నీ చేసుకెళ్తామంటే ఎలా కొలమా? దాన్ని అంత బ్లాండ్గా తయారు చేసుకొచ్చాడు మొత్తం. మేము నిన్న లెక్కేసామండి, లెక్క ఎంత 170 కోట్లు ఎంత అయింది అంత బడ్జెట్, అంతకుముందు చెప్పేది అవట్లా పైన ఉన్న నేను మిస్ అయితే 1.5 అదొక 20 కోట్లు వేసుకోండి, అక్కడికి 180 దాటట్లేదు, 90 దాటట్లేదు. సో అంత బడ్జెట్లో చేయగలిగింది ఏదన్నా ఉందంటే మన జనసేన మేనిఫెస్టో, 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఆయన తెలుగుదేశం అయితే మాట్లాడక్కర్లేదు, 2014 మేనిఫెస్టో వాళ్ళ వెబ్సైట్లో కూడా తీసేశారు వాళ్ళు. ఎలా అంటే వాళ్ళు ఇచ్చిన 600 హామీలు, ఇప్పుడు సింపుల్గా చెప్తానండి తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి. ఏనుగు గురించి సిలబస్ ఉంది మనకి, సిలబస్ ఏనుగు గురించి ఉంటే ఈయన చదివింది పులి గురించి, రాసిందేమో నక్క గురించి, ఎగ్జామ్ రాసింది ఎలా తయారు చేసేసాడు. ఇంత చండాలంగా ఉంది తెలుగుదేశం పరిస్థితి. ఇప్పుడు మీరు ఈ పని ఈ పని ఈ పని నేను చేస్తాను అన్నాడు ఆయన, అది నమ్మి మనం ఓటేసాం ఆ మేనిఫెస్టోలో ఉన్న పాయింట్లను. అయి తప్ప నేను ఏదో గొప్పగా చేశానండి, నేను ఎవడు చేయమన్నాడు అయినండి, నేను నీకు ఏం నువ్వేం చేస్తావు నమ్మి నేను నీకు ఓటేసాను, అది తప్ప అన్ని చేస్తానంటావండి నువ్వు, అది నాకెత్తుకు. ఇంక ఈయన ఉంటానంటే 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు బడ్జెట్లు చెప్తున్నాడు, అది అయ్యా పెట్టి అయ్యి పనులు కాదండి అయ్యి, నేను 4-5 లక్షలు 5-6 లక్షలు అప్పు తీసుకొచ్చి పెడతావు నువ్వు నాకు, నా డబ్బులు నాకు నువ్వు పద్ధతిగా నాకు బేసిక్ నెసెసిటీస్ ఏంటో అవి పూర్తిగా ఇవ్వటం అనేసి నీకు ఫ్రీగా అయ్యేస్తాను ఫ్రీగా అయ్యేస్తాను అవన్నీ నాకు ఫ్రీ లెందుకు, నేను ఇచ్చిన ట్యాక్స్కి నువ్వు నాకు ఇవ్వాల్సిన. ఇప్పుడు కామన్ కమోడిటీస్ ఉంటాయండి, భోజనం ఇలాంటివి మనం ఇండివిజువల్గా కొనుక్కోగలం, దానికి డబ్బులు ఇచ్చేస్తాను అంటాడు. ఉమ్మడిగా చేయాల్సిన ఉంటుంది, ఇప్పుడు ఊళ్ళో ఒక చెరువు కావాలి కుదరదు, అది నేను నా ఇంటి ముందు నేను చెరువు మీ ఇంటి ముందు మీరు చెరువు తవ్వుకోలేం కదా, నీళ్ళని ఉమ్మడిగా ఇవ్వాలి, అలాంటి ఫెసిలిటీ నువ్వు ప్రొవైడ్ చేయాలి. స్కూలు నా స్కూల్ నేను పెట్టుకోలేదు, నీ స్కూల్ నువ్వు పెట్టుకోలేదు, నా హాస్పిటల్ నాకు సొంతంగా పెట్టుకోలేదు, ఇలాంటి కామన్ కమోడిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ ఇవ్వాలి మనకి, రోడ్లు వేయటం గవర్నమెంట్ చేయాలి, ఇలాంటి పద్ధతైన పనులు రైతులకు సంబంధించిన ఇలాంటివన్నీ గవర్నమెంట్ చేయాలి. తప్ప నువ్వు ఇండివిజువల్గా చేసుకోగలిగిందంటే అది నీకు నువ్వు కట్టిన ట్యాక్స్లను డబ్బులు ఇచ్చి నువ్వే చేసుకోవటం బెటర్ కదా, అది మానేస్తున్నారు వీళ్ళు, ఆ ఆలోచన లేదు వీళ్ళకి. ఇప్పుడు జనసేన మేనిఫెస్టో వచ్చింది, మేనిఫెస్టో ఒకటే కదా, రాజకీయ వ్యూహం ప్రతి వ్యూహం కూడా పవన్ కళ్యాణ్ బలంగా ఎత్తున్నాడు, ఇది జనాలు తీసుకెళ్ళి మనం కొడుతున్నాం సీట్ కొట్టేసాం ఇంక అయిపోయింది. ఇప్పుడు మనం ఎంపీలు మనకి ఎన్నో వస్తే దానికి మనం ఎలాంటి వ్యూహాలు వేయాలని చూసుకోండి, అసెంబ్లీలో మొత్తం జనసేన వన్ సైడెడ్గా లాక్ వచ్చేస్తుంది. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.